ఇంట్లో చేసే పూజలో ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు పెద్ద మనసులో రక్షిస్తాడు. అదే దేవాలయంలో చేసే పూజలో ఏ చిన్న దోషము జరిగినా ఇన్ని పూజించండి ప్రేమతో. ఏ ఒక్క పువ్వులోనైనా ఒక్క వెంట్రుక ఉన్నా సరే ఆగ్రహంతో ఊగిపోతాడు, చెప్పించడానికి కూడా వెనకాడు. పెద్దలు అన్నట్టుగా క్షిపామి నేను తీసుకొని నరగలు పడేస్తా అంటే అంత ఆగ్రహిస్తాడు ప్రతి చిన్న లోపానికి ప్రతి చిన్న దోషానికి. ఎందుకోసం మన ఇళ్లలో చేసే పూజ కానీ దోషము కానీ ఇంటికి మాత్రమే పనిచేస్తుంది, కానీ దేవాలయంలో జరిగే పూజలు దోషాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాయి.